హాయ్ సార్. హలో అండి, మీ పేరు? అలంకృత. అలంకృత, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సో మీరు మొత్తం చూసారు కదా, 6 ఎపిసోడ్స్ మ్యాన్షన్ 24? అవును చూసా. ఎలా ఉంది? బాగా అంటే ఎలా ఉంది అంటే ఏ రకంగా? లేదు అంటే మనం ఒక షో చేసిన తర్వాత చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక గ్రేస్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంటుంది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? మ్యాన్షన్ 24 గురించి నేను ఒకటే మాట చెప్పగలను. ఓంకరణ ఏది చేసినా 200% వర్క్ చేస్తారు ఆయన. ఆయన ఆయన వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి. ఫర్ ద ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేస్తున్నారు, హాట్స్టార్ చేస్తున్నారు, సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ మేకింగ్, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశారు. అదైతే కనబడింది నాకు. లాంగ్వేజెస్ చూస్తే కూడా ఒక 5-6 ఉన్నాయి కదా. యా, 7 మరాఠీ, బంగ్లా. ఈ రెండు ఎందుకు సార్ యాడ్ చేశారు అంటే మనం మన తెలుగు వాళ్ళు ఎక్కువ తీయరు కదా, వేరే కన్నడ తమిళ మనకు తెలియదు కదా అది. అలంకృత హాట్స్టార్ వాళ్ళు పెట్టుకున్నది అది. హాట్స్టార్ వాళ్ళకి ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఈ 7 లాంగ్వేజెస్లో పెడుతున్నారు. అది మనం చేస్తే చేసేది కాదు. ఇది సినిమా అంటే మనం చేసుకోవాలి, డిజిటల్గా వచ్చేసి వాళ్ళే చేసేస్తారు అవన్నీ. సో మన ఓంకార్ అన్నయ్య గారు ఆయనే డైరెక్ట్ చేసి ఆయనేగా హీరోగా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా మీతో చెప్తారా? నాకు నాతో అయితే ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. మరి మీకేం చెప్పారా అంటే, ఆయన అంటే హీరోగా అనేది అంటే యాక్టింగ్ అనేది అనేది ఏదన్నా ఇంపార్టెంట్ ఏదన్నా రోల్ ఉంటే అని చేస్తారేమో. బట్ ఎగ్జాక్ట్లీ హీఈస్ హ్యాపీ విత్ హిజ్, ఆయన దాంట్లో ఆయన ఆయనకు ఉన్న దాంట్లోనే టైం సరిపోవట్లేదు. సో అండ్ నెక్స్ట్ మీరు ప్రొడక్షన్ మొత్తం మేనేజ్ చేశారు కదా మ్యాన్షన్కి? నా తమ్ముడు తమ్ముడు ప్రొడక్షన్ అంతా చూసుకుంటాడు. నేను ఇంకా నేను ఉన్న ద ప్రొడ్యూసర్గా ఉన్నా. సో అంటే ఇందాక అనిల్ రావిపూడి గారు అన్నట్టు ముగ్గురు తమ్ముళ్ళు కదా, మా అన్నయ్య మా తమ్ముడు లాంటి సినిమా కాంబినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఉందమ్మా. అంటే అలాంటి పాయింట్ ఏదన్నా చేస్తే బాగుంటుంది అని అన్నారు. తెలియదుగా ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది చూడాలి. ఓకే, సో ఇంకా మ్యాన్షన్ 24 గురించి చెప్పాలంటే ఎస్పెషల్గా ఏం చెప్తారు అందులో ఉన్న స్టార్ కాస్టింగ్ గురించి కానీ? నాకు ఈ మధ్యకాలంలో కనపడిన వెబ్ సిరీసెస్లు కావచ్చు, మూవీస్లు కావచ్చు, అతిపెద్ద ప్యాడింగ్ సచ్రాజ్ సార్ ఉన్నారు, వరలక్ష్మి గారు, రావు రమేష్ గారు, అవికా గోరు, నందు, మన రాజీవ్ కన్కాల్ గారు, తర్వాత నళిని గారు, లైక్ చాలా చాలామంది ఉన్నారు. పెద్ద వెరీ బిగ్ ప్యాడింగ్ అన్నమాట, వెరీ గుడ్ ప్యాడింగ్తో చేశారు యాక్చువల్గా. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లోకి బాగా రీచ్ అవ్వాలి, తర్వాత మన ఎవరైతే తెలుగు వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళకి చాలా అందంగా ఉండాలని చెప్పి ప్లాన్ చేశారు. ఓంకార్ అన్నయ్య గారి ప్రొడక్షన్లో ఏమొచ్చినా కానీ అవికా గారు ఎక్కడో ఒక చోట మాకు ఖచ్చితంగా కనిపిస్తారు. ఇది సెకండ్ టైం కనిపించడం రాజుగారికి అయితే. అవును, సెకండ్ టైం అయినా కానీ మాకు ఎందుకో అంటే ఖచ్చితంగా తనది చూస్ చేసుకోవడానికి. అలా ఏం లేదు, ఆ క్యారెక్టర్కి తను అనుకున్న తనతో పాటు ఇంకిద్దరు ముగ్గురు అనుకున్నారు, తిని అవైలబుల్ ఉంది నేను చేసి. అలా ఏం లేదు. అలా అయితే రావు రమేష్ గారు కూడా రెండోసారి. అలా అంటే ఇది ఇది సినిమా కాదు కదమ్మా, వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకొకటి ఏంటంటే హాట్స్టార్లో మనకి చాలా ఈ మధ్యకాలంలో ఒకటి రిలీజ్ అయింది వేణు గారిది హర్రర్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మనది రిలీజ్ అవుతుంది కదా, సో దేనికి ఎక్కువ రేటింగ్ కానీ ఏది అంటే ఇది స్టూపిడ్ క్వశ్చన్ బట్ చూడు నువ్వే చెప్పేసావు స్టూపిడ్ క్వశ్చన్ అని అంటే రెండింటి కంపేర్ చేయడం అని. అసలు అలా సమస్య లేదు. చికెన్ ఫ్రై బాగుంటుంది, చికెన్ కర్రీ బాగుంటుంది, చికెన్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది. ఇట్స్ మనకి చేతుల్లో ఏమి ఉండదు అది. బట్ ఇది ఒక టైంలో అనుకున్నారు, ఇది ఒక టైంలో అనుకున్నారు, బట్ రెండు అది ఒక 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది, ఇది ఇంకో 1 మంత్ బ్యాక్ తర్వాత రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అంటే మన సిరీస్లు కానీ మూవీస్ ఏం చేసినా బ్యాక్ టు బ్యాక్ వస్తే హర్రీ వస్తాయి, వస్తే లైక్ లవ్ స్టోరీస్ వస్తాయి, లేకపోతే ఫ్యాక్షన్ వస్తున్నాయి. మనం చెప్పలేమంటున్నాను, యాక్చువల్గా రెండు ఒకసారి చేయలేదు వాళ్ళు, మనది ముందు రిలీజ్ అవ్వాలి. మనకి పాపం తన నందుకి చిన్న కాల్కి అప్పుడేదో దెబ్బ తగిలింది, దానివల్ల కొంచెం షూట్ డిలే అయింది, అది ముందు వచ్చింది, అది మనం చెప్పలేమంటున్నాను. సో ఓకే సార్, కంగ్రాచులేషన్స్, ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఎప్పుడంటే అప్పుడు. అంటే లవ్ ఆర్ అరేంజ్? అన్నీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అలంకృత, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.